ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రోబోట్స్ కు మధ్య తేడా ఏమిటి, హ్యూమనాయిడ్ రోబోట్స్ ఆండ్రాయిడ్ల మధ్య డిఫరెన్స్ ఏమిటి, ఏఐ కారణంగా జరిగే లాభాలు ఏంటి, అసలు ఇంటెలిజెంట్ మెషిన్స్ ప్రపంచాన్ని ఆక్రమించుకుంటే దాన్ని ఎదుర్కోవడానికి మనిషి దగ్గరున్న బాహుబలి లాంటి అస్త్రం ఏమిటనేది చూద్దాం. చెక్ముఖి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వర్చువల్ ఇంజనీరింగ్. ఇది ఒక సాఫ్ట్వేర్ కనుక మన కంటికి కనిపించదు, కానీ రోబోట్ అనేది మన కంటికి కనిపిస్తుంది. అంటే దానికి మనిషి, కుక్క లేదా మరేదైనా రూపంలో ఒక ఫిజికల్ బాడీ ఉంటుంది. అది అన్ని రకాలుగా సమర్థవంతంగా పనిచేయడానికి దాంట్లో తగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ ను ఇన్స్టాల్ చేస్తే అప్పుడు అది రోబోట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వర్చువల్ ఇంజనీరింగ్ ప్లస్ ఫిజికల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఈ కలయిక సమర్థవంతంగా జరిగితే అప్పుడు ఇనుప ముక్కకు కూడా చేతనత్వం వస్తుంది. మార్స్ పైకి పంపబడ్డ క్యూరియాసిటీ, పెర్సెవరెన్స్ లాంటి రోవర్స్, ఇంటిని క్లీన్ చేసే డిస్క్ లాంటి ఆటోమేటెడ్ వాక్యూమ్ క్లీనర్స్ నుంచి ఫ్యాక్టరీలలో మనం ముందుగానే ఫీడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ కు అనుగుణంగా పనిచేసే అన్ని రకాల ఆటోమేటెడ్ మరియు ఇన్స్ట్రుమెంట్ ను అన్నిటినీ కూడా రోబోట్స్ అనొచ్చు. స్పేస్ ఎక్స్ ఇంకా చాలా కంపెనీలు తయారు చేస్తున్న అటానమస్ కార్లు కూడాను రోబోట్స్ గానే చెప్పవచ్చు. వీటి ముఖ్య ఉద్దేశం మనుషుల పనుల్లో పాలు పంచుకొని చేసే పనిని సులభతరం చేయటం, ఇంటరాక్ట్ అవుతూ ఎంటర్టైన్ చేయటం. రోబోట్స్ లో హ్యూమనాయిడ్ రోబోట్స్ అని ఉంటాయి. అంటే మనిషిలా రెండు కాళ్ళు, రెండు చేతులు, పొట్ట భాగం, మేడ, తల కలిగి ఉండేవి అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మనిషికి ఉండేలాంటి అవయవాలుంటే చాలు, అంతేగాని అచ్చంగా మనిషిని పోలిని ఉండాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ మూవీస్ లోనే కాక ఇండియన్ మూవీస్ లో కూడాను ప్రొడ్యూసర్స్ కు బాగా కాసులు కురిపించే మంత్రం ఈ హ్యూమనాయిడ్ యంత్రం. వీటిపైన మనకున్న ఇంట్రెస్ట్ అంతా ఇంత కాదు. సోపియా అని పిలువబడే రోబోట్ ఇందుకు మంచి ఉదాహరణ. ఇది ప్రపంచ మానవాళిలో ఎంతో ఉత్సుకత రేకెత్తించింది. హ్యాన్సన్ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన దీనికి సౌదీ అరేబియా అయితే ఒక అడుగు ముందుకు వేసి సిటిజన్షిప్ ను కూడాను అందించింది. ఒక ఇంటర్వ్యూలో మీరు మనుషులను నాశనం చేయాలని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు I will destroy humans అని చెప్పి మానవ జాతిని కొంగు తినిపించింది. ఇక అచ్చం మనిషిని పోలి ఉండే రోబోట్స్ ను ఆండ్రాయిడ్స్ అంటారు. బయటకు కనిపించే ఫిజికల్ ఎఫీరియన్స్ ను మెటల్ మరియు ప్రత్యేకమైన ఫైబర్ తో అచ్చం మనిషిని పోలి ఉండేలా తయారు చేస్తారు. దానిపై సాఫ్ట్ సిలికా లేదా సింథటిక్ ఆర్గానిక్ మెటీరియల్ ను గాని వాడి స్కిన్ లా కప్పుతారన్నమాట. అప్పుడు అది చూడటానికి దాదాపుగా మనిషిలా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇవి ఎంతగా డెవలప్ అవుతాయంటే చూసిన వెంటనే ఇది మనిషేనా కాదా అని గుర్తుపట్టడం కూడా కష్టమైపోతుంది. ప్రతి ఒక్కరూ తాను ఒక కారు కొనుక్కోవాలి అని అనుకున్నట్లనే తాను ఒక ఆండ్రాయిడ్ కూడా సొంతం చేసుకోవాలని అనుకుంటారు భవిష్యత్తులో. ఆండ్రాయిడ్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనుషుల పనుల్లో పాలు పంచుకోవటం, రిలేషన్షిప్ ను మెయింటైన్ చేయడంతో పాటు వారి ఎమోషన్స్ ను కూడా షేర్ చేసుకోవటం. ఇక ఈ లిస్ట్ లో తర్వాత వచ్చేది సైబార్గ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఏఐ లేదా రోబోట్స్ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి, దాని వల్ల మనిషి జీవితం ఎలా ఎఫెక్ట్ అవబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే ఏఐ ను ఇన్స్టాల్ చేసిన రోబోట్లను ఆటోమొబైల్స్ లాంటి ఎన్నో ఫ్యాక్టరీస్ ఉపయోగిస్తున్నారు. రోబోట్స్ అనేవి ఏ రకమైన తప్పులు లేకుండా చాలా ఖచ్చితత్వంతో, అలుపనేది లేకుండా 24 గంటల పాటు పనిచేయగలదు. దాని వలన కంపెనీలకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. హ్యూమన్ ఎర్రర్స్, ఫుడ్ బ్రేక్స్ అనే ఉండవు. మనుషులకు ప్రమాదం అనుకున్న చోట్ల కూడా రోబోలు పనిచేయగలవు. లైట్స్ తో పనిలేదు కనుక చీకట్లో కూడా పనిచేసుకుంటూ పోగలవు. దాని వల్ల మొత్తం ఫ్యాక్టరీలో బోలెడంత కరెంటు బిల్ ఆదా అవుతుంది. వాష్రూమ్, ఫ్లోర్ క్లీనింగ్ లాంటివి ఉండవు కనుక మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. మొత్తానికి గాను కంప్యూటర్స్ ను ఆపరేట్ చేసి చాలా కొద్ది మంది మనుషులుంటే చాలు, మొత్తం ఫ్యాక్టరీ రన్ అయిపోయి నిక్కచ్చైన ప్రోడక్ట్ బయటకు వస్తుంది. భవిష్యత్తులో ఆ కొద్ది మంది మనుషుల అవసరం కూడా లేకుండా చేస్తారట. అంటే మొత్తానికి మొత్తంగా ఆటోమేటెడ్ ఫ్యాక్టరీ అన్నమాట. ఇక అంతరిక్ష కార్యకలాపాల్లో అయితే రోబోల పాత్ర లెక్క వేయలేనంత గొప్పది. మనుషులను స్పేస్ కు పంపాలంటే సుదీర్ఘమైన ట్రైనింగ్ కావాలి. వారితో పాటు బోల్డ్ అంత ఫుడ్ అండ్ అరేంజ్మెంట్స్ పంపించాలి. దీని వలన రాకెట్ బరువు విపరీతంగా పెరిగిపోయి ఖర్చు తడిసి మోపుడవుతోంది. ఇక ప్రమాదాల గురించి అయితే మీకు తెలియనిదేముంది, స్పేస్ ట్రావెల్ అంటే ప్రతి క్షణం ప్రాణాలతో చెలగాటం. అదే పనిని రోబోట్స్ అయితే ఏ ఇబ్బంది లేకుండా చేసి పడేస్తాయి. రాబో రోజుల్లో ఏఐ క్రియేటివ్ వర్క్ లను కూడా చేయగలుగుతుంది. అంటే అద్భుతంగా పాటలు, కవితలు రాయటం, మ్యూజిక్
డికంపోజ్ చేయటం లాంటివి అన్నమాట. ఇప్పటికే ఈ పనులు చేయటం మొదలు పెట్టేశాయి కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ ను జాగ్రత్తగా గమనించండి. ఎలుక లేదా కుందేలు యొక్క ఇంటెలిజెన్స్ ను లెక్క వేస్తే అది 0.4 గా ఉంటుంది. చింపాంజీస్ కు 2.5 ఉండి డాల్ఫిన్స్ కు 5.6 ఉంటుంది. గమనించండి, మనుషుల యొక్క యావరేజ్ ఐక్యూ 7.5 వరకు ఉంటుంది, కానీ బాగా డెవలప్ అయిన ఏఐ యొక్క ఐక్యూ ఇంచుమించుగా 1000 వరకు ఉంటుంది. డాల్ఫిన్స్ ఐక్యూ కంటే మనుషుల ఐక్యూ కేవలం 2.2 లెవెల్స్ మాత్రమే ఎక్కువ. ఆ మాత్రం తేడాతోనే మనుషులనే జీవులు ఈ భూగోళాన్ని ఏకఛత్రాధిపత్యం చేయగలుగుతున్నారంటే 1000 వరకు ఐక్యూ పవర్ గల ఏఐ మనుషుల పైన ఏ స్థాయిలో ఆధిపత్యం చెలాయించగలవో ఊహించండి. అంటే ఏఐ ను డెవలపింగ్ స్టేజ్ నుంచే మనం కంట్రోల్డ్ గా ఉంచి తెలివిగా వాడుకోగలిగితే సరే సరే, లేదంటే దాని చేతిలో మన జీవితాలు కీలు బొమ్మ అవటం ఖాయం. ఏఐ యొక్క ఐక్యూ లెవెల్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వచ్చి ఏదో ఒక రోజు మనుషుల యొక్క ఐక్యూతో సమానం అవ్వటం ఖాయం. ఆ స్థాయికి ఏఐ రావటాన్ని సింగ్యులారిటీ అంటారు. ఆ తరువాత నుంచి అది మన కంట్రోల్లో ఉండకపోవచ్చు, మనం యంత్రాల కంట్రోల్లోకి వెళ్ళిపోవచ్చు. మరోలా చెప్పాలంటే వాటికి మనం పెంపుడు జంతువుల్లా కనిపిస్తామేమో అలా ఊహించుకోవడానికి మన ఎగో ఒప్పుకోదు. కానీ మరో 50 ఏళ్లలో జరగబోవు నిజం ఇది. కొందరు సైంటిస్టుల వాదన ప్రకారం అయితే సింగ్యులారిటీ అనేది 2060 నాటికే సాధ్యపడొచ్చట. ఆ తరువాత భూమి మీదే కాదు స్పేస్ లో కూడా డెవలప్మెంట్ అంతా యంత్రాల చేతిలోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు మనుషులు ఏం చేయాలి? ఖాళీగా పేకాట ఆడుతూ కూర్చోవాలా? అమ్మలక్కలు వీధుల్లో ముచ్చట్లు పెట్టుకుని పేర్లు చూసుకుంటూ కాలం వెలబుచ్చేయాలా? ఏం తిని బ్రతకాలి? గడ్డి తిని బ్రతకాలా? అన్నట్లు భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు కావలసినంత ఖాళీ స్థలం కూడా ఉండదు, కనుక తినడానికి గడ్డి పండించుకున్న నేల కూడా ఉండకపోవచ్చు. అసలు అంతెందుకు? మనుషులంటే ఒక ప్రత్యేకత పోయి పర్టికులర్ షేప్ లో రక్త మాంసాలున్న ప్యాకేజెస్ గా భావించే పరిస్థితి రావచ్చు. అంటే రాబోవు రోజుల్లో మనిషి కామన్ లైఫ్ అనేది అత్యంత దుర్భరంగా మారబోతుందన్నమాట. బాగా తెలివైన మేధావర్గం ఏ కొద్ది మంది తప్ప సామాన్యులు బ్రతకడానికి స్కోప్ అనేదే లేని రోజుల్లోకి మనం ఎంటర్ కాకపోతున్నాము. మనిషి తెలివితేటలను ఆపలేము, అడ్వాన్స్మెంట్ జరుగుతూనే పోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ను కూడాను ఆపలేము, అన్ని రంగాలలో మనిషిని అధిగమించుకొని పోతుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటి వైపు బిత్తర చూపులు చూస్తూ ఉండిపోవటమేనా, లేక మనల్ని మనం అభివృద్ధి చేసుకునే వేరే మార్గం ఏదైనా ఉందా? డెఫినెట్లీ ఉంది. ఆ పరిష్కారమే సైబార్గ్. సైబార్గ్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ముందు సైబర్నెటిక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఆ నెంబర్ ను మన మనసులో అనుకుని ఫోన్ కీప్యాడ్ పైన ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ ఫోన్ అవతల వారికి కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ విషయం గమనించండి, ఫోన్ చేయాలి అన్న మనిషి యొక్క ఆలోచనను ఫోన్ అనే మరో పరికరంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. బేసిక్ గా చెప్పాలంటే దీన్నే సైబర్నెటిక్స్ అంటారు. అంటే మనిషి తాను చేయాలనుకున్న పనులను తన రకరకాల ఇంటరాక్షన్స్ ద్వారా స్మార్ట్ డివైస్ తో పని చేపించుకుంటాడు. ఇక్కడ మరో కీలకమైన పాయింట్ ను మనం మిస్ కాకూడదు. మనకు అందుబాటులో ఫోన్ లేనంత వరకు మనకు ఫోన్ చేసే సామర్థ్యం ఉండదు. అంటే మనం అందరిలా సామాన్య మానవులమే, కానీ మన చేతికి ఫోన్ వచ్చి దాన్ని ఆపరేట్ చేయటం వస్తే మన సామర్థ్యం అమాంతంగా పెరిగిపోతుంది. ఖండాంతరాలలో ఎక్కడో ఉన్న మనిషితో ఇక్కడ నుంచే మాట్లాడగలుగుతాము. అలాగే ఒక ప్రోక్లెయినర్ ను లేదా క్రేన్ ను నడిపే డ్రైవర్ ను తీసుకోండి. అప్పటి వరకు సామాన్య మానవుడు ఆయా వెహికల్ ను నడపడం మొదలు పెడితే అమాంతంగా వాడు బాహుబలి అయిపోతాడు, ఎంత బరువులనైనా ఎత్తేయగలుగుతాడు. సైబర్నెస్టిక్స్ అంటే మీకు బేసిక్ పాయింట్ అర్థం అయ్యేలా చేయగలిగాననే అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి పాయింట్ కి వెళ్దాం. పై రెండు ఉదాహరణలో ఫోన్ గాని లేదా ప్రోక్లెయినర్ గాని మనిషి బాడీకి బయట ఉండి మాత్రమే తమ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. అదే ఫోన్ ను బాగా చిన్నదిగా చేసి మన బాడీ లోపల పెట్టేస్తే అదే ప్రోక్లెయినర్ ను ఆకారం మార్చేసి చిన్నదిగా చేసేసి మన బాడీకి తగిలించేస్తే, చెవిటి వాళ్లకు చెవిటి మిషన్ తగిలిస్తే, హ్యాండిక్యాప్డ్ ప్రజలకు ఆయా కృత్రిమ అవయవాలు తగిలించేస్తే మనిషి తన లోపాన్ని అధిగమించి తిరిగి చాలా వరకు మునిపిట్లా పని చేయగలుగుతాడు కదా. ఇవన్నీ సైబర్నెటిక్స్ కు బేసిక్ ఎగ్జాంపుల్స్. భూమి మీదున్న ఇతర జీవజాలంతో పోల్చి చూసినప్పుడు మనకు మనం గొప్పగా అనిపించవచ్చు, కానీ మానవ దేహానికి మెదడుకు బయాలజికల్ గా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. టైం టు టైం భోజనం చేయకపోతే ఎందుకు పనికిరాడు, నిరంతరాయంగా ఊపిరి పీల్చుకోకపోతే బ్రతకడు, ఒక స్థాయికి మించి బరువైన పనులను చేయలేడు, చాలా ఫోకస్డ్ గా ఉంటే గానీ చాలా విషయాలు గుర్తు ఉండవు, జ్ఞాపకాల్లో ఉన్న మెమరీస్ ను బయటకు తీయడం ఒక స్థాయికి మించి సాధ్యం కాదు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే శరీరాన్ని మెదడును చాలా కాలం పాటు ట్రైనింగ్ ఇవ్వాలి. మనసును ఒక విషయంపై లగ్నం చేస్తే మిగతా విషయాలన్నీ మరుగున పడిపోతాయి. రోగాలు, యాక్సిడెంట్,
లాంటి ప్రకృతి వైపరీత్యాలు లాంటివన్నీ మన శరీర వ్యవస్థను ఏ క్షణంలో అయినా ఎందుకు పనికిరానిదిగా మార్చేయవచ్చు. ఎగరలేము, ట్రైనింగ్ అయితే గాని ఈదలేము, ఎక్కువసేపు కంటిన్యూగా పని చేయలేము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నట్లు మన మెదడులో ఉన్న న్యూరాన్స్ కూడాను పరిమితమే, 100 బిలియన్ న్యూరాన్స్ వరకు మాత్రమే ఉంటాయి. మన బాడీ నుంచి బ్రెయిన్ గాని, బ్రెయిన్ నుంచి బాడీకి గాని నాడీ వ్యవస్థ ద్వారా సమాచారం ప్రవహించే వేగం ఎంతో తెలుసా? అది కేవలం గంటకు 400 కిలోమీటర్లు మాత్రమే. కానీ కంప్యూటర్ లో డేటా ట్రావెల్ అయ్యే వేగం ఎంతో తెలుసా? దాదాపు 2200 కిలోమీటర్స్ పర్ సెకండ్, అంటే ఒక ఎలక్ట్రాన్ కదిలే వేగంతో సమానం అన్నమాట. డిఫరెన్స్ గమనించండి, గంటకు 400 కిలోమీటర్లు ఎక్కడ, సెకండ్కు 2200 కిలోమీటర్లు ఎక్కడ. ఇక కాంతితో పనిచేసే ఆప్టికల్ కంప్యూటర్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ గనక వినియోగంలోకి వస్తే అప్పుడు కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్ని దాదాపుగా కాంతి వేగంతో, అంటే సెకండ్కు 300,000 కిలోమీటర్ల వేగంతో పనిచేస్తాయి. అసలు ఈ వేగాలను మన మెదడు అందుకోవడం సాధ్యమేనా? ఇక ఫిజికల్ గా చూస్తే మన అవసరం మేరకు రోబోట్స్ ను ఎంత స్ట్రాంగ్ గా అయినా తయారు చేసుకోవచ్చు, మన శరీరానికి అది సాధ్యపడదు. వీటన్నిటినీ చూస్తే ఏమనిపిస్తోంది? కంప్యూటర్స్ ఆలోచించడం మొదలు పెడితే మనుషులను తొక్కేయడం చాలా సులువని అర్థం కావట్లేదు? ఈ రకమైన బ్యారియర్స్ ను అన్నిటినూ అధిగమించడానికి మనిషి దగ్గర ఉన్న ఏకైక మార్గం సైబర్నెటిక్స్. అంటే ఏ రకాలుగా మనం యంత్రాలతో పోలిస్తే వీక్ గా ఉన్నామో ఆయా పరికరాలను మన బాడీలో ఇంప్లిమెంట్ చేసుకుని మన పవర్ ను పెంచుకోవటం అన్నమాట. మన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయగలిగే స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఆర్మ్ ను తయారు చేసి మన చేతికి తగిలించుకుంటే దానితో శక్తివంతమైన పనులు చేయవచ్చు. ఇన్ఫ్రారెడ్ లేదా సూపర్ సోనిక్ రాడార్లను దేహానికి ఫిట్ చేసుకోగలిగితే గబ్బిలంలా రాత్రి కూడా చూడగలుగుతాము. బయట ప్రపంచాన్ని అంచనా వేసే వేగము మరియు పవర్ పెరుగుతుంది. అన్నిటికంటే మనకున్న అతిపెద్ద లోపం ఏమిటంటే మెమరీ. అవును, మానవుల మెదడు మెమరీ పవర్ అరౌండ్ 2.5 పెటాబైట్స్ మాత్రమే. మనకు అర్థమయ్యేలా జీబీల్లో చెప్పాలంటే 26 లక్షల జీబీలు. ఇది చాలా పెద్ద వాల్యూలా మీకు అనిపించవచ్చు, కానీ ప్రెజెంట్ మనము వాడుతున్న స్టోరేజ్ సిస్టమ్ పవర్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక్క లెక్క కానే కాదు. అయినా ఇందులో మరో ఇబ్బంది ఏమిటంటే మన మెమరీలో దాగున్న ప్రతి విషయాన్ని మనం కంప్యూటర్లోలా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వెంటనే వెలికి తీయటం సాధ్యం కాదని మీకు తెలుసు. ఈ రోజు ఉదయం తిన్న టిఫిన్ ఏమిటి, నిన్న మధ్యాహ్నం తిన్న కూర ఏమిటని అడిగితేనే తడబడిపోతాము. కొన్నిసార్లు అయితే గుర్తు చేసుకున్నా గుర్తుకు రాకపోవచ్చు, మరికొన్నిసార్లు మరెప్పుడో అవసరం తీరిపోయిన తర్వాత గుర్తొస్తాయి. అలా కాకుండా మన మెదడుకు ఒక మెమరీ చిప్ ను కనెక్ట్ చేసి అవసరం మేరకు మెదడుకు కావలసిన డేటాను ఆ చిప్ నుంచి తీసుకోగలిగితే ఒక్కసారి ఊహించండి హ్యూమన్ బ్రెయిన్ సామర్థ్యం ఏ స్థాయికి పెరిగిపోతుందో. మనకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ను ఆన్లైన్ ద్వారా మెమరీ చిప్ లోకి కాపీ చేసుకుని కావలసిన వారు కావలసినంత వాడుకోవటమే. అలా చేయగలిగితే అది మామూలుగా ఉండదుగా. మనిషి మెదడును ఈ స్థాయికి తీసుకెళ్లడాన్ని సూపర్ బ్రెయిన్ అంటారు. సూపర్ బ్రెయిన్ ను సాధించాలంటే మొదట ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ను మన న్యూరాన్ సిస్టమ్ కు కనెక్ట్ చేయగలగాలి. మరో రకంగా చెప్పాలంటే నిర్జీవ వ్యవస్థను శరీర జీవ కణాలతో కలిసి పనిచేసేలా చేయగలగాలి. న్యూరాన్లు కేవలం 100 మైక్రాన్లు, అంటే మిల్లీమీటర్లో 1000వ వంతు మందం మాత్రమే ఉంటుంది. ఇక సమాచారాన్ని మోసుకుపోయే నాడీ తంత్రులు ఇంకా సన్నగా ఉంటాయి. వాటికి కనెక్ట్ చేయగలిగే వైర్లను తయారు చేయటం మామూలు విషయం కాదు. అంతేకాక వైర్ అనేది గట్టిగా ఉంటుంది, జీవకణం అతి సున్నితంగా ఉంటుంది. మనం కనెక్ట్ చేసే వైర్ల కారణంగా మెదడు కణాలకు గాయమయ్యి మెదడులోకి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. ఇది అంత సింపుల్ ప్రయోగం కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. ఎందుకంటే మనిషి బ్రెయిన్ లో న్యూరాన్ సిగ్నల్స్ ను తీసుకుపోయేది కూడా మన ఇంటి స్విచ్ బోర్డ్ లో ఉండేలాంటి ఎలక్ట్రిసిటీ ద్వారానే. కాకపోతే న్యూరాన్ లో ప్రవహించే వోల్టేజ్ చాలా అత్యల్పంగా ఉంటుంది. ఇది సుమారు 70 మిల్లీవోల్ట్స్ లేదా 0.07 వోల్ట్స్. అర్థమయ్యేలే చెప్పాలంటే పిల్లలు వాడుకునే టాయ్స్ లో వేసే AA బ్యాటరీ 1.5 వోల్ట్స్ ఉంటుంది కదా. ఆ లెక్కన న్యూరాన్ సిగ్నల్స్ ది ఎంత తక్కువ వోల్టేజ్ మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రయోగాలలో ఇన్ని ఇబ్బందులు రిస్కులు ఉన్నా గానీ ఇప్పటికీ ఇలాంటి ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి. ఇలా ఒక మనిషి శరీరంలోకి స్మార్ట్ నానో చిప్స్ ను చొప్పించి అవి పనిచేసేలా చేయగలిగితే అప్పుడు ఆ మనిషిని సైబార్గ్ అంటాము. సైబార్గ్ అనే పదాన్ని మరింత
మరింత వివరంగా చూద్దాం. సైబర్నెటిక్ ఆర్గానిజం అనే రెండు పదాల కలయిక. సైబర్నెటిక్స్ అంటే పైన వివరించాను, ఇక ఆర్గానిజం అంటే జీవి అని అర్థం. అంటే మనలో ఎవరి బాడీలోకైనా శరీరంతో కలిసి పనిచేయగల స్మార్ట్ డివైస్ ను ప్రవేశపెడితే అప్పుడు మనం సైబార్గ్ అవుతాం అన్నమాట. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ప్రకారం సైబార్గ్ రీసెర్చ్ చాలా బేసిక్ స్టేజ్ లో ఉంది. అయినా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన జరుగుతున్న కొన్ని ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని మొట్టమొదటి సైబార్గ్ ప్రయోగం 2003లో జరిగింది. నీల్ హార్బిసన్ అనే అతను తన తలకు కెమెరా లాంటి పరికరాన్ని ఒకదాన్ని తగిలించుకున్నాడు. మామూలుగా మన కళ్ళతో స్పెక్ట్రమ్ లో విజిబుల్ లైట్ ను మాత్రమే చూడగలం, కానీ ఈ పరికరం కారణంగా ఇతను ఇన్ఫ్రారెడ్ ను ఇంకా అల్ట్రావైలెట్ రేస్ ను కూడా చూడగలిగాడు. ఇతను తన పార్ట్నర్ గా ఉన్న కంపెనీలో తన మీద తానే ప్రయోగం చేసుకున్నాడు. టీనేజ్ వయసులో ఉన్నప్పుడు హ్యూహర్ అనే అతను ఫ్రాస్ట్ బైట్ కారణంగా తన రెండు కాళ్ళను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత అతను MIT మెసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ న్యూరాన్ ఇంటర్ఫేస్ పై విస్తృతంగా పరిశోధనలు చేశాడు. పోయిన తన రెండు కాళ్ళ స్థానంలో అద్భుతంగా పనిచేయగల బయానిక్ లెగ్స్ ను అమర్చుకుని ఎన్నో విజయాలు సాధించాడు. డ్రమ్మర్ జేసన్ బార్న్స్ కూడా అతని కుడి చేతిని యాక్సిడెంటల్ గా కోల్పోయాడు. అయితే అతనికి కూడా బయానిక్ హ్యాండ్ తగిలించారు. దాంతో మ్యూజిక్ పైన అతనికున్న ప్రేమకు దూరం అవ్వాల్సిన పని పడలేదు. ఆ సేతుతో సెకనుకు 20 బీట్స్ కొడుతూ ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ డ్రమ్మర్ గా రికార్డుకి ఎక్కాడు. అతను పియానో కూడా వాయించగలడు. ఫిల్మ్ అండ్ సినిమాటోగ్రాఫర్ అయిన రాబ్ స్పెన్స్ సైబర్నెటిక్ కంటిని తన కన్ను క్యావిటీలో అమర్చుకొని అద్భుతంగా పనిచేయగలుగుతున్నాడు. రష్యాకు చెందిన మ్యాక్స్ బయోనిక్ ప్రోస్థసిస్ ల్యాబ్ సైబర్నెటిక్ బాడీ పార్ట్స్ మీద విస్తృతంగా రీసెర్చ్ చేస్తుంది. ఈ పరిశోధనలో భాగంగా పక్షవాతం వచ్చి పడిపోయిన కాళ్ళు చేతులను కూడా కదిలించగలుగుతున్నారు. ఇక రాకెట్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరోలింక్ కంపెనీ అయితే మెదడు జీవ కణాలకు ఎలక్ట్రోడ్స్ ను కనెక్ట్ చేసి సిగ్నల్ బ్రిడ్జ్ ను సాధించడానికి విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. ఇది గనక విజయవంతమైతే అసలు సిసలైన సైబార్గ్ సృష్టికి బీజం పడినట్లే. సైబార్గ్ కు ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వారు ఎప్పుడైతే బయట ప్రపంచపు నెట్వర్క్ ను యాక్సెస్ చేయటం సాధ్యమవుతుందో అప్పుడే దానికి మరో ప్రమాదం పొంచి ఉంది, అది హ్యాకింగ్ కు గురి కావచ్చు. సైబార్గ్ గా మారిన మనలను వేరే ఎవరైనా హ్యాక్ చేసి బానిసలుగా మార్చుకోవచ్చు. మన ఇష్టం లేని లేదా మన చేత ప్రమాదకరమైన పనులు హత్యలు చేయించే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనిషి పోటీ పడగలగాలంటే ఉన్న ఏకైక మార్గం సైబార్గ్ గా మారటమే. అది సార్ మ్యాటర్. ఇదంతా గమనిస్తున్నారా ఎక్కడికి పోతుందో? మనం మన అవసరాల కోసం తెలివైన యంత్రాలు తయారు చేసుకుంటున్నాం, తిరిగి వాటితో పోటీ పడటం కోసం మనం యంత్రాలుగా మారుతున్నాం. అసలు సిసలైన యాంత్రిక జీవితం అంటే ఇదేనేమో కదా. ఏది ఏమైనా రాబో రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉద్యోగాలు కల్పించే ట్రెండింగ్ స్టడీ కాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి కాన్సెప్ట్స్ ని నేర్చుకుంటే దాంట్లో స్థిరపడొచ్చు. మెడికల్ అనాలిసిస్, డేటా అనలిటిక్స్, గేమ్ డెవలప్మెంట్, వెబ్ యాప్ డెవలప్మెంట్, వెబ్ యాప్ టెస్టింగ్, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ డివైస్ డెవలప్మెంట్, ఈ కామర్స్, VFX, రోబోటిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విభాగాల్లో దీన్ని విస్తృతంగా వాడబోతున్నారు. అత్యంత ఎక్కువ పే స్కేల్ అందించగల కనీ విని ఎరుగనన్ని జాబ్స్ వస్తాయి. మీరు గాని మీ పిల్లలు గాని ఇప్పుడు స్టడీ చేస్తున్న స్టేజ్ లో ఉంటే గనక దీనిపైన దృష్టి పెట్టడం మంచిది. అన్నట్లు ఈ వీడియోలో దీనికి రిలేటెడ్ సైంటిఫిక్ టాపిక్ ఒక దాన్ని కావాలని మిస్ చేశాను. అదేమిటనేది మీరు గుర్తించగలిగితే క్రింది కామెంట్ లో చెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన నేను చేసిన మొదటి వీడియో చూసి ఉండకపోతే వెంటనే అది కూడా చూడండి. ఈ రెండు వీడియోలలో AI పై మరియు దాని రిలేటెడ్ టెక్నాలజీలపై మనకున్న పరిమిత టైంలో డీటెయిల్డ్ గా వివరించాననే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేయండి, ముఖం చాటేసి వెళ్ళిపోకండి, చెకుముఖికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.